నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అండి శ్రావణ శుక్రవారం ఉదయాన్నే నేను మూడున్నరకే నిద్ర లేచానండి బ్రహ్మ ముహూర్తంలోనే పూజ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి లేచానండి ఇవాళ ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడైతే ఇంక ఇల్లంతా చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను మాప్ పెట్టుకున్న తర్వాత గడపలకైతే పసుపు రాసేసి ఇంకా ముగ్గులు వేసేసుకొని కుంకుమ బొట్లతో అయితే అలంకరించేసుకుంటున్నాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చూడడమే కాదండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా ముగ్గు గడపకైతే ముగ్గులు వేసేసి కుంకుమ బొట్లతోనైతే అలంకరించేసుకుంటున్నాను బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చాలా విశేషమైనదండి ఇంకా గడపకి రెండు వైపులా కూడా ఇట్లా పసుపు రాసేసుకొని ముగ్గు వేసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి మనము ఇలాగ ఎర్లీగా లేచాము అని అంటే చక్కగా మనము అనుకున్న ప్రకారమే బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే మనం చేసేసుకోవచ్చండి వాకిలికి ముగ్గు అయితే అసలు ఎంత అందాన్ని ఇస్తుందో కదండి చూడండి ఇంక ఇప్పుడు ముగ్గు అయితే వేసేసుకున్నాను పసుపు కుంకుమలు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా తక్కువ నాలుగు ఆ టైం అప్పుడు కదా చీకట్లో నాకు అసలు సరిగా కనిపించడం లేదండి ఇంక ఇప్పుడైతే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి ఆ వాకిలికి ముగ్గు అసలు ఎంత అందంగా ఉందో శ్రావణ శుక్రవారం ఈ విధంగా అయితే మనం ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించాము అంటే తప్పకుండా మన ఇంటికి లక్ష్మీదేవి రావాల్సిందేనండి ఇంక ఇప్పుడైతే నాకు బయట పనులు అన్నీ అయిపోయినాయండి స్నానం చేసేసి అయితే వచ్చేసాను నేను నైట్ పడుకునే ముందే ఇంకా ఈ గ్యాస్ స్టవ్లో కూడా శుభ్రం చేసేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్నాను తెల్లవారి కూడా ఒకసారి క్లాత్ పెట్టేసి అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం పెడదామని అయితే తయారు చేస్తున్నాను గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి గిన్నెలో పాలు పోసేసి ఇంకా ఇంకా తగిన వాటర్ కూడా పోసేసుకున్నాను ఇంకా స్టవ్ మీద పెట్టేసి పాలు అయితే కాచుకోవాలన్నమాట ఇంకా పాలు కాగినాయండి పాలు ఒక పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి ఈ బియ్యం అయితే నేను ఒక అరగంట ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నాను మనం బియ్యం ముందుగానే నానబెట్టుకున్నాము అంటే చక్కగా త్వరగా ఉడికిపోద్ది అన్నమాట ఇంక ఇప్పుడైతే బియ్యం అయితే మెత్తగా ఉడికించేసుకోవాలి చూడండి నాకైతే చక్కగా మెత్తగా ఉడిగిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోవాలి వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఆ వేడికే బెల్లం అనేది కరిగిపోద్దండి ఇంక నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకోవాలి రుచికరమైన అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే నేను పరమాన్నం ప్రసాదం అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి దేవుడి పటాలు అయితే నేను పువ్వులతో అలంకరించేసుకున్నాను ఒక టెంకాయ కూడా కొట్టేసి అమ్మవారికి అయితే సమర్పించుకున్నానండి ఇదంతా కూడా ఈ పూజ మొత్తం నాకైతే తెల్లవారుజామున ఐదున్నర లోపలనే కంప్లీట్ అయిపోయిందండి బ్రహ్మముహూర్తంలోనే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి ఆ టైంలో పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా చాలా తృప్తిగా అనిపించిందండి లైక్ చేయండి షేర్ చేయండి